TR9 TV, నేను సౌందర్య. చిత్తూరు జిల్లా కుప్పంలో పాల చిల్లింగ్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో చెల్లగానిపల్లి వద్ద సుధాకర్ అనే వ్యక్తి పాల చిల్లింగ్ ఫ్యాక్టరీని పెట్టి అందులో బాదం మిల్క్ తయారు చేస్తున్న నేపథ్యంలో మిషన్ వేడై పేలి పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కర్మాగారానికి ఎటువంటి అనుమతులు లేవని ప్రజలు తెలిపారు. రామకుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాదం మిల్క్ ఫ్యాక్టరీలో ఈ బాయిలర్ పేలి ఇబ్రహీం అనే ఒక ఆపరేటరు, తర్వాత అక్కడ పనిచేసే గౌతమి మరియు తేజ అనే ఇద్దరు గాయపడ్డారు. ఇమ్మీడియట్గా వాళ్ళని అంబులెన్స్లో అక్కడి నుంచి పిఎస్ ఆసుపత్రికి రెఫర్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఇబ్రహీం అనే అబ్బాయికి ఏజ్ ఒక 22 ఇయర్స్ ఉంటుంది. కొద్దిగా కాలిన గాయాలు ఈ స్టీమ్ వలన కాలిన గాయాలు కావడం వలన అతను కండిషన్ కొద్దిగా సీరియస్గా ఉంది. ఇక్కడ నా డాక్టర్లు బెటర్ ట్రీట్మెంట్ కోసం అని చెప్పి సిఎంసీ వేలూరికి అతన్ని షిఫ్ట్ చేస్తున్నారు. దీంట్లో మేము ఈ యొక్క దాంట్లో దర్యాప్తు చేస్తున్నాము. తర్వాత కన్సర్న్ ఓనర్తో మాట్లాడేసి ఈ ఏం ప్రికాషన్స్ తీసుకున్నారు, ఎందుకు జరిగిందనే దాని మీద మేము ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి ఆ సీన్ ఆఫెన్స్లో ఒక ఫ్యాక్టరీకి సంబంధించిన తాలూకు అంతా ఆ బాయిలర్ అంతా క్లోజ్ చేసి అక్కడ మన పద్ధతి ఏం చేయడం జరిగింది. రైతన్నకు బ్రహ్మాస్త్రం స్పైరన్ పంప్, మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ పంప్స్, V3, V4, V6 సబ్మెర్సిబుల్ పంపులు మరియు ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్స్ లు లభ్యం.